జరా జరా ఉండనా జరా ప్లీజ్ అన్న మల్ల నాకు ఫ్లో అయిపోతది అన్న యాపిల్ ఉంది గూగుల్ ఉంది ఫేస్బుక్ ఉంది అమెజాన్ ఉంది వీళ్ళంతా మన మ్యానుఫ్యాక్చర్ చేస్తారా వీళ్ళ దగ్గర ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు ఉన్నాయా ఏమీ లేవు అంత టెక్నాలజీ అంత టెక్నాలజీ అంత ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది 3000కి తయారు చేస్తాడు దాంట్లో 2G 3G 4G 5G చేస్తాడు 130000కి అమ్ముతాడు ఇంకా కొత్త జీ చేస్తాడు ఇంకో 10000 వేస్తాడు టెక్నాలజీ కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం టెక్నాలజీ తోటి పని చేయాలి మీ అదృష్టం బాగుంది దాంట్లో సీరియస్నెస్ ఉండాలి మీరు మంచిగా సినిమా తీస్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అది కూడా మన నాగారం నా మేడ్చల్ నియోజకవర్గం మళ్ళా తండ్రి పేరు కూడా మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా దగ్గర నా కనెక్షన్ అయిపోయింది కాబట్టి మొన్ననే హరిశంకర్ మా ఇంటికి వచ్చిండు గంట నరసేప బతిల్లాడు పవన్ కళ్యాణ్ ఎంబడి విలన్ గా చేయమన్నాడు నన్ను గబ్బర్ గబ్బర్ సింగ్ తీసాడు కదా గంట నర బతిల్లాడితే విలన్ గా చేయ అని చెప్పిన కాబట్టి నెక్స్ట్ ఇగో హీరో అంటే మన సమంతం చూస్తారు కానీ నన్ను హీరో అంటే మళ్ళీ మీరే బేజారైపోతారు మీరు చూడలేరు ఆ సినిమా నన్ను హీరో లెక్క కాబట్టి మంచిగా మన సమంతుని పెడదాం మంచిగా తీద్దాం సంవత్సరానికి కూడా నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోగానే 4-5 సినిమాలు తీస్తా కంటిన్యూ ఎవ్రీ ఇయర్ అది కూడా మన తెలంగాణ మోడల్ ఎందుకంటే మీరు ప్రపంచంలో ఇప్పుడు డిజిటల్ ఎట్లా ఫేమస్ అయ్యాడు మన తెలంగాణ ఇట్లా ఫేమస్ అయ్యాడు మన సినిమాలన్నీ కూడా ఫేమస్ అవుతాయి కానీ తీయలే మనం ఇప్పటిదాకా ధైర్యం చేయలే ధైర్యే సాహసే లక్ష్మి ఇప్పటిసరి మీరు ధైర్యం చేయండి గ్యారంటీగా నా జీవితంలో నేను ఎప్పుడు డబ్బు లేనుక పోలే మీరు ఏమని అనుకోండి ఏ గొప్పలు చెప్తుంటారా బండలు చెప్తుంటారని అనుకో డబ్బులు నా వెనుక పడలేదు ఎట్లా పడతాయి అందరికీ డబ్బులు అంటే ఇష్టమే కదా మరి డబ్బులు ఎట్లా పడతాయి మన వెనుక అరే విచిత్రంగా చెప్తుంటారా ఆయన ఈయన బాగా గొప్పోడా ఇవన్నీ మాటలు చెప్తున్నాను కాదు డబ్బులు మన వెనుక పడాలంటే మనం దాని తగ్గట్టుగా పని చెయ్యాలి డబ్బులు మన ఎంబడి పడాలంటే దాని తగ్గట్టుగా పని చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తాయి మనం ఉట్టిగా డబ్బులు ఎంబడి అందరికీ డబ్బులు ఆశ ఉన్నది అందరికి డబ్బులు కావాలని ఉంది కానీ డబ్బులు రావు కదా మన ఆయన లలితా జ్యువెలర్ అని చెప్తాడు కదా డబ్బులు ఊరికే రావు కాబట్టి మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా ఇంకా కష్టపడాలి ఇంకా పని చేయాలి ఈ టైంలో కష్టపడకపోతే జీవితంలో చాలా నష్టం వస్తుంది కష్టం కూడా వస్తుంది కాబట్టి ఇప్పటి సందే నాకు చాలా హ్యాపీ యూత్ అంతా కూడా నిన్న వచ్చినందుకు నిన్న 6:00 నాకు చెప్పిరా నాకు అసలు ప్రోగ్రామే లేదు నాకు యూత్ కోసం వచ్చిన యూత్ అంటే నా వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళని సక్సెస్ చేయాలి వాళ్ళని మన తెలంగాణలో యూత్ అంతా సక్సెస్ అయ్యారనుకో ఇప్పుడు మన యూత్ మినిస్టర్ యంగ్ మినిస్టర్ కేటీఆర్ గారు మరో ప్రపంచం చేసిండే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కి ఎవరు తెచ్చిరనుకుంటున్నాం వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నాం అమెజాన్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా ఆయన హెడ్ ఆఫీసులు అమెరికాలో ఉన్నాయి మళ్ళీ హెడ్ ఆఫీసులు ఉన్నాయంటే హైదరాబాద్లోనే ఉన్నాయి మనం ప్రయత్నం చేసి ఏదన్నా సాధించవచ్చు మనం ప్రయత్నం చేసి ఎంత గొప్పలమన్నా కావచ్చు ఒక ఆర్డినరీ మిల్క్ మ్యాన్ ఇవ్వాలి ఇంత పెద్దోడు ఇంత గొప్పోడైంది కాబట్టి మీరు కూడా దయచేసి ప్రేమ అని దోమ అని అదని హోటళ్ళని పబ్బులని దయచేసి ఎప్పుడన్నా సాటర్డే సండే ఎప్పుడన్నా ఒక రాజు పోవచ్చు కానీ రోజు అదే పని ఉందనుకో మీరు ఇక ఆ జుట్లు పెంచుకొని ఆ గుంపులు గుంపులు పెంచుకొని ఆ గంపలు పెంచుకొని అవన్నీ ఏది అది తెలంగాణ మోడల్ అది కాదు అది అది నీగ్రో మోడల్ నీగ్రో మోడల్ కాబట్టి మంచిగా నీట్గా స్మార్ట్గా మంచిగా పర్ఫెక్ట్ ఉంటే చాలా పెద్ద సక్సెస్ అవుతుంది మైండ్ కూడా బాగా పనిచేస్తుంది మనకు కాబట్టి సినిమా మామూలుగా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది బ్లాక్ బాస్టర్ అయిపోతుంది కావాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ సుమంత్ ప్రభాస్ నువ్వు నిజంగా చెప్తున్నావా నీతో అబద్ధం చెప్తలేను నువ్వు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నావు అసలు మేకప్ లేకుంటే నీ ఇంత స్మార్ట్ ఉన్నావు
మేకప్ వేస్తే అదిరిపోతది ఇంకా. సరే థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. చాలా